టీడీపీలో బాలకృష్ణ గారు ఉండి కూడా ఉపయోగం లేదా అంటే ఏదో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు అంటే నియోజకవర్గ స్థాయి నాయకుడు అని కూడా అనడానికి లేదు ఆయన ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద కనిపించరు కానీ మొన్న వెళ్ళారంట అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా అయితే గుర్తింపు తెచ్చుకోలేకపోయారు అసలు ఆయన్ని సినిమా యాక్టర్గా అయితే మాత్రం బాగా అభిమానిస్తాం నేను కూడా బాగా అభిమానిస్తాను సినిమా యాక్టర్గా డైలాగులు విడిగా ఆయన మాట్లాడేదానికి నేను మరి అక్కడ డబ్బింగ్ థియేటర్లో మంచి మైండ్ అంతా దృష్టి పెట్టి మాట్లాడడం అంటే ఆషామాషిగా బయట ఆయన మాట్లాడే మాట చూస్తే ఈయన మాట్లాడిందని డౌట్ వద్దు డైలాగులు అద్భుతమైన డైలాగులు మంచి సినిమా యాక్టర్ పొలిటీషియన్గా మంచి కాదు కదా నార్మల్ కూడా కాదు అసలు పొలిటీషియన్గా పనికిరాడే నాన్న పేరుతో చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే పద్ధతి తప్పించి ఆయన రాజకీయ నాయకుడిగా పక్కా ఫెయిల్యూర్ ఒప్పుకోవాల్సిందేదో సైలెంట్గా ఉంటున్నారా అల్లుడు ఎదుగుదల కోరుకుంటూ అంత సీన్ ఎందుకు ఉంటుంది ముందు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే గోల్డెన్ స్పూన్లతో పుట్టిన వాళ్ళతో ప్రాబ్లం అదే ఇప్పుడు అలా అంటే లోకేష్ కూడా గోల్డెన్ స్పూన్ అదే కదా ఇప్పుడు అందువల్లే కదా ఆయన కూడా దీంట్లో లేదు స్ట్రగుల్లో నుంచి వచ్చినోడు చంద్రబాబు సరే దాంట్లో ఎన్ని రకాల వ్యూహాలు కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా అనేక ఎత్తుగడలు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు చేత్కారాలను పట్టించుకోరు లైట్ తీసుకుంటూ వెళ్ళిపోతారు సాగిపోతుంటారు అదే లోకేష్ చిన్న చేత్కారం వచ్చిందంటే తట్టుకోగలుగుతాడా దానికి రకరకాలైనటువంటి ఆ టెంపర్మెంట్ వచ్చేస్తాయి అలాంటి టెంపర్మెంట్లో బాలయ్యకి అసలు మామూలు టెంపర్మెంట్ కాదు వాళ్ళే ఏమైనా బుద్ధులు చేసే రకమది కాబట్టి బాలయ్య అసలు ఆ లేకపోతే ఎవరైనా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన పక్కన పెట్టి సొంత కన్న తండ్రిని చూసుకోకుండా ఆయన పార్టీని లాగేసుకుని ఎంతైతే వారసుడంటే ఎవడరా నువ్వు రావాలి కదా సినిమాల్లో పాప ఆయన పేరు కాకపోతే ఈయనకి ఏమన్నా డైరెక్ట్గా ఆకాశంలో చూడబడ్డాడేంటి ఆయన వల్లనే కదా సినిమాలు ఇచ్చింది నువ్వు ఎదిగింది సినిమా యాక్టర్గా కానీ కుటుంబానికి నువ్వు దిక్కులా అంటాడు ఏమన్నా చూసుకున్నావు నువ్వు ఆయన బతుక ఆయన చూసుకున్నాడు రెండోది ఆశీర్వాద ఫలం చాలు నాకు అనుకున్నాడు పోను 10 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకున్నాడు ఆయన అట్లాంటి గ్రూపులు ఎంకరేజ్గా చేయనిచ్చారు చంద్రబాబు వాస్తవంగా మొత్తం తీసుకెళ్ళి చంద్రబాబు చేతిలో పెట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రసాదం తింటున్నాడు ఈయన ఆయన తెలివిగా ఏం చేశాడు చంద్రబాబు గారు భవిష్యత్ రాజకీయం కోసం స్ట్రాటజిక్గా కుటుంబాలను బంధం కలిపాడు ఆయన ప్లానింగ్ అద్భుతం ఈజ్ వెరీ గుడ్ ప్లానర్ ఎంబీఏ చదవకుండానే బిజినెస్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి వ్యక్తి పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన వరకు ఆయన ఆ తర్వాత ఫలాలు వారసులే అంటే కుటుంబ కూర్పులో కూడా రాజకీయమా అంతే కదా ఇప్పుడు అంబానీ దగ్గర ఇద్దరు కొడుకులు ఉన్నారు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ సక్సెస్ అయ్యాడు అనిల్ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఇక్కడ లోకేష్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి ఫస్ట్ ఫేజ్ అయితే ఫెయిల్యూర్ సెకండ్ ఫేజు నాన్న లెగసీ మీదనే రావాలి తను